శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను, కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను ప్రవేశపెట్టడానికి కారణం ఏమంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని పెంచుకోవాలి, మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికేలాగా మనం ప్రయత్నం చేయాలనే సంకల్పంతోనే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను చేయడం. అందరికీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అమూల్యమైన శక్తివంతమైన విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అమెరికా. ఈ అమెరికా దేశంలో మొన్న జరిగినటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి ఏమంటే, మనం అందరం అనుకుంటాం ఎక్కువ మంది, ఈనాడిచిని ఉన్న వాళ్ళకి ఏ పనులు జరగవు, ఈనాడిచిని ఉన్న వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఈనాడిచినంత దరిద్రము ఉంటుంది, ఈనాడిచినలో అష్ట కష్టాలు ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు. అలాగే చాలామంది ఇలాంటి మాయ మాటలను చెప్పి డబ్బులు దోచుకునే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏలినాడిచిని ఉంది అంటే ఏవో డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి పూజలు చేస్తే ఏలినాడిచిని పోదు. దయచేసి గమనించండి. కొంతమంది కేవలం కొన్ని ప్రచార ఆర్భాటాలు చేసుకుని అమాయకులను, కొద్దిగా జ్ఞానం తక్కువ ఉన్న వ్యక్తులను పూర్తిగా వారి యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ఒకవేళ ఏలినాడిచిని ప్రభావం ఉంటే మీ సంకల్పంతో, మరింత ఎక్కువ సంకల్పంతో భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ మీ తల్లిదండ్రులను దగ్గరగా ఉంటూ వారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ ఈ పరిహారం చేయండి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే, మనకు ఏలినాడిచినలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప మంది ప్రధానమంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, రాష్ట్రపతులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అత్యంత కీలకమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఉన్నారు, కోటాను కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. వీళ్ళెప్పుడూ కూడా వీళ్ళు నమ్మేది వాళ్ళ బలాన్ని నమ్ముకుంటారు, వాళ్ళ శక్తిని నమ్ముకుంటారు, వాళ్ళు చేసే పనిపైన వాళ్ళ చిత్తశుద్ధి ఉంటుంది. అలా ఎవరైనా చేసినా సరే వారి జీవితంలో అద్భుతాలు తప్పకుండా వస్తాయి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏలినాడిచిలో ఉండగానే ప్రపంచంలో గొప్ప దేశమైనటువంటి అమెరికా రాజ్యానికి ఆయన అధ్యక్షుడయ్యాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏలినాడిచిని బాధ పెడుతుంది అంటే అది మన భ్రాంతి మాత్రమే. నువ్వు చేసే పని నిరంతరం చేసుకుంటూ ఉండు, భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండు. దీని ద్వారానే నీ జీవితంలో అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులు, భగవద్ దివ్య జ్ఞానం నీకు రావడమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా తప్పకుండా వస్తాయి. ఈ యొక్క ఏలినాడిచిలో కోటీశ్వరులైన వారు కొన్ని వందల మంది ఉన్నారు, మీరు అందులో ఒకరు ఎందుకు కాకూడదు చెప్పండి? ఈ భయపూరితమైన భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళ మాట విననే వినవద్దు. ఏలినాడిచిని ఎవరిని బాధించదు. కేవలం తప్పులు చేసిన వాళ్ళని, పాపకర్మలు చేసిన వాళ్ళు, దుర్మార్గులను, దుష్టులను మాత్రమే బాధ పెడుతుంది. మీకు లాంటి అమాయకులను కానే కాదు. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో అద్భుతమైన శక్తివంతమైన రెమెడీస్తో పాటుగా సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి విధానంలో, సరళమైన భాషలో దివ్యమైన ముహూర్తాలన్నీ పొందుపరచబడ్డాయి. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం భవతు.